నూతన సంవత్సరం ప్రారంభమైనప్పటి నుంచి హిమాచల్ ప్రదేశ్ కు పెద్ద సంఖ్యలో పర్యాటకులు తరలి వస్తున్నారు. అయితే హిమాచల్ ప్రదేశ్ కు వచ్చే పర్యాటకులు ఇక్కడ వాతావరణ పరిస్థితుల్ని తెలుసుకుని ప్రయాణానికి ప్లాన్ చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. తాజాగా భారీ మంచు కురుస్తున్న కారణంగా 5 జాతీయ రహదారులతో పాటు 475 రోడ్లను రాష్ట్రంలో అధికారులు మూసివేశారు. ఇలాంటి రాకపోకలకు అవకాశం లేకపోవడంతో పర్యాటకులు ఇబ్బందులు పడుతున్నారు. హిమపాతం కారణంగా చంబాలో 56, కాంగ్రాలో 1, కినౌర్లో 6, మండీలో 51, సిమ్లాలో 133 రోడ్లు మూసుకుపోయాయని విపత్తు నిర్వహణ విభాగం పేర్కొంది. అంతకుముందు శనివారం రాష్ట్రంలో 504 రోడ్లను మూసివేశారు. వీటిలో 4 జాతీయ రహదారులున్నాయి. అంతేకాకుండా పలు చోట్ల మంచు కురుస్తుండటంతో విద్యుత్ సరఫరా, నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. లాహౌల్ స్పితిలోని 9 ప్రాంతాల్లో మంచు తొలగింపు పనులు కొనసాగుతున్నాయి. లాహౌల్ స్పితి పోలీసులు తమ సోషల్ మీడియా హ్యాండిల్లో జిల్లా వాతావరణం, రహదారి పరిస్థితులకు సంబంధించిన సమాచారాన్ని షేర్ చేశారు.